కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరు పెంచింది. ఈ కర్నూలు నియోజకవర్గంతో పాటు ప్రధానంగా ముస్లిం ప్రాంతం, ముస్లిం యొక్క ఓటర్లు ఎక్కడైతే ఉన్నారో అక్కడ సినీ ప్రముఖులు అలీ గారితో ప్రచారం నిర్వహించేందుకు ఆల్రెడీ కర్నూలు జిల్లాకు రప్పించున్నారు. నిన్నటి రోజునే కర్నూలు నియోజకవర్గ అభ్యర్థి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి హఫీజ్ ఖాన్ యొక్క గెలుపు కోసము రోడ్ షో కూడా నిర్వహించడం జరిగింది. మనతో మాట్లాడడానికి న్యూస్ అవర్ మనతో మాట్లాడడానికి అలీగారు ఉన్నారు. సార్, ప్రధానంగా చెప్పండి, వైఎస్ఆర్సీపీకి ప్రచారానికి రావడానికి కారణం ఏమంటారు? కారణం అంటే గతంలో కూడా చెప్పాను, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి నేను బాగా కావాల్సినవి, అంటే ఇంటి పక్కనే ఆల్మోస్ట్ 22 ఇయర్స్ ఉన్నాను. సో ఏంటంటే ప్రజల్లో చైతన్యం వచ్చింది, జగన్ రావాలి, జగన్ కావాలి అని. సరే ఓకే, ఈ టైంలో మనం తనతో పాటు సహాయపడితే బాగుంటుంది అని చెప్పి ఈ పార్టీలో రావడం జరిగింది. గతంలో కూడా నాకు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు నాకు సీట్ ఇస్తానంటే నేను అప్పుడు ఇంకా బాగా చిన్నోడిని, వద్దు సార్ ఇంకా చాలా సమయం ఉంది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో టైం తెలియదు, ఆ టైంలో మళ్ళీ నేను ఎంట్రీ ఇస్తాను అని గతంలో 99లో చాలామందికి నేను వెళ్ళి క్యాంపెయిన్ చేయడం జరిగింది. మళ్ళీ ఆఫ్టర్ 20 ఇయర్స్ మళ్ళీ వైసీపీలోకి రావడం జరిగింది. అలాగే కర్నూలులో సంజీవ్ కుమార్, డాక్టర్ సంజీవ్ కుమార్ వారు ఎంపీగా, అండ్ మన ఖాన్ భాయ్ గారు, అండ్ వారు కూడా ఫస్ట్ టైము కంటెస్ట్ చేయడం. సో ఏంటంటే వాళ్ళకి మంచి పేరు ఉంది కర్నూలులో, అలాగే ఎంతోమంది ముస్లిం సోదరులు ఇక్కడ ఉన్నారు. పైగా ముఖ్యంగా ఏంటంటే ఈ వైసీపీలో ఆల్మోస్ట్ ఒక మైనార్టీస్కి 5గురికి ఛాన్స్ ఇచ్చారు. సో ఇలాగ ఎంతోమంది మైనార్టీస్కి అవకాశం కల్పించారు, ఎస్సీ బీసీ ఎస్టీ వాళ్ళ మైనార్టీస్కి. అండ్ మంచి రోజులు రావాలంటే డెఫినెట్గా జగన్ గారు రావాలనే ఉద్దేశంతో ఈ వైసీపీలోకి నేను రావడం జరిగింది. అండ్ నాకు లాస్ట్ ఇయరు డిసెంబర్ 28వ తారీఖున ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తుంటే బస్సులో జగన్ గారు కలిశారు, మాట్లాడాము ఎలా ఉన్నారు ఫ్యామిలీ. సో ఈ గ్యాప్లో ఎవరో ఫోటో తీశారు, అది పెట్టారు. ఒక మనిషి అంటే ఒక సెలబ్రిటీ ఇంకో సెలబ్రిటీని కలవటం తప్పేముంది దాంట్లో. దాంతోపాటు చాలామంది నేను వైసీపీలోకి వచ్చానని అప్పుడే ప్రచారం జరిగింది. అంటే ప్రధానం చెప్పండి, మొన్నటిదాకా టీడీపీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లారు పవన్, మీరు ప్రధానంగా పవన్ కళ్యాణ్కి మంచి దోస్తు, అలాంటిది జనసేనకు పోయేది అయితే టీడీపీ అన్నారు, మరి ఇప్పుడు వైసీపీలో ఉన్నారు, అసలు ఏంది మీ స్ట్రాటజీ ఏంటి? నేను చెప్పాను వెళ్తున్నానని, మీరు నేను చెప్పలేదు కదా. నేను ఎప్పుడు కూడా చాలా ముందుకు వచ్చి నేను వీళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, వీళ్ళ కోసం సీట్ అడుగుతున్నాను, వీళ్ళకి వెళ్తున్నాను చెప్పలేదు. సో ఇప్పుడు నేనే మీరే ముందు వచ్చాను కాబట్టి ముందే చెప్పా. అందరినీ కొత్త సంవత్సరంలో కలవటం ఇంత దారి తీస్తుందని నాకు తెలియదు, ఎందుకంటే అప్పుడే వేడెక్కింది రాజకీయాలు. ఇప్పుడు అందరూ తెలిసిన వాళ్ళే వెళ్ళి ఒక బొక్కే ఇచ్చి మనం సార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఈ సంవత్సరం మీకు బాగుండాలి అని చెప్పడానికి వెళ్ళాం. ఈ గ్యాప్లో మొత్తం మీ వాళ్ళు సృష్టించేసి ఇష్టం వచ్చినట్టు రాసేసుకుని యూట్యూబ్లో అక్కడెక్కడ పెట్టేశారు, అది ఆ తప్పు నాది కాదు మీది. సో అయితే ఇప్పుడు కొంతమంది పెద్దోళ్ళని వెళ్ళి కలిసే బాధ్యత నాకుంది, ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆంధ్రాకి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు నాకు ఫ్రెండు, అలాగే ఒక పెద్ద టాప్ హీరో ఆయన పవర్ స్టార్ గారికి, వారికి కూడా నేను విషయం చెప్పడానికి వెళ్ళా. బట్ ఈ గ్యాప్లో అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు. అరే ఒక ఒక యాక్టరు ఎవరిదైనా వెళ్ళే హక్కు ఉంది, కలిసే హక్కు ఉంది. అసలు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏంటి తెలుసుకోకుండానే వేసేసుకున్నారు, ఓహో ఇలా వెళ్తే ఇలా వస్తుందా, ఓకే మనమే పార్టీలో జాయిన్ అయిపోతే ఇంకెవరు మమ్మల్ని పాయింటెడ్ చేయరు కదా. సో అందుకోసం ఈ పార్టీలో వచ్చాం. ఓకే రైట్. సినీ రంగం నుంచి వచ్చినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు, మరి ఆయన ప్రచారానికి చేయొచ్చుగా? అంటే ఫ్రెండ్షిప్ వేరు, పార్టీలు వేరు, సినిమాలు వేరు. ఇప్పుడు వారు పార్టీ పెట్టారు కరెక్టే, అండ్ టీడీపీ ఉంది, టీడీపీలో కూడా నేను వస్తానని చెప్పేసి అనుకున్నారు. బట్ నేను వెళ్ళి కలిసి మాట్లాడి వచ్చానంతే, నేను వస్తాను సార్, నన్ను మీ పార్టీలో పెట్టుకోండి, నన్ను చేర్పించుకోండి అని నేను చెప్పలేదు. సో ఏంటంటే నాకు జగన్ గారికి ఉన్న ఆ స్నేహంతో ఈ పార్టీలోకి రావడం జరిగింది. అంటే జలీల్ ఖాన్ సంబంధించినటువంటి ప్లేస్లో మీరు పోటీ చేసి సీట్ అడిగేటువంటి ప్రయత్నం కూడా టీడీపీలో చేశారని విన్నాం. అది మీరు చెప్తుంటే నేను వింటున్నాను, అంతే తప్ప నాకు తెలియదు. థ్యాంక్ యూ. ఓకే, ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఎన్నికల్లో ప్రచారం నేపథ్యంలో నాకు ఫ్రెండ్షిప్ వేరు, రాజకీయ పార్టీ వేరు, అధికారం ఉన్నటువంటి అధికారం మనం పార్టీ కోసం ప్రచారానికి వచ్చాం తప్ప ఫ్రెండ్షిప్ వేరు అనేసి మోజో టీవీ తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హుసేన్, కర్నూలు మోజో.